ప్రభాస్ హీరోగా పరిచయం అయ్యి హీరోగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చి సరిగ్గా నేటితో ఇరవై ఏళ్లు పూర్తయింది రెండు వేల రెండు జూలై ఇరవై ఎనిమిదిన రామానాయుడు స్టూడియోస్ లో ప్రభాస్ హీరోగా పరిచయం అవుతూ ఈశ్వర్ అనే సినిమాని మొదలు పెట్టారు ప్రభాస్ పై ఆయన పెద్ద నాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు క్లాప్ కొట్టి సూపర్ స్టార్ గా ఆశీర్వదించగా నేడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో మాస్ ఇమేజ్ అందుకున్న ప్రభాస్ ఆది సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా మారబోతున్నారు ఎందుకంటే ఆది సినిమాను అటు హాలీవుడ్ లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట